అందరికీ నమస్కారం, అందరికీ శుభమధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి నోట్ విడుదల కావడం జరిగింది. ఒక మంచి శుభవార్త అయితే మనకి రావడం జరిగింది. సీఎం సత్యన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ వీడియో మన ఎంప్లాయీస్ ఎక్కువ మంది చేరుకుంటుంది. టీచర్లకు పదోన్నతలు వెళ్ళు అని చెప్పి మే డేలో చూస్తున్నాం. మ్యాపింగ్తో 30,000 మంది ఎడ్జిటీలకు పదోన్నతలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. సో దీంతో 30,000 మంది టీచర్లు ఒక్కసారిగా మనకి ప్రమోషన్స్ అయితే ఇక్కడ రాబోతున్నాయి. 833 కొత్త జూనియర్ కాలేజీల ఏర్పాటుతో సో ఈ యొక్క ఎడ్జిటీగా పనిచేస్తున్న 30,000 మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా లెక్చరర్లుగా మనకి ప్రమోషన్లు అయితే ఇస్తూ ఉంది ప్రభుత్వం. దీంతో మనకి రెండు ఉపయోగాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనకి ప్రమోషన్స్ రావడం వల్ల మన యొక్క ఎంప్లాయీస్కి ఉపయోగం, అదేవిధంగా కొత్తగా మనకి ఖాళీలు ముఖ్యంగా ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ ఖాళీలకు సంబంధించి కూడా డిఎస్సి కూడా ప్రభుత్వం భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలకు మ్యాపింగ్ చేయడం వల్ల ఫ్రెండ్స్ వచ్చే జూన్ 30లోగా 30,000 మంది ఈ యొక్క ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యంగా ఎడ్జిటీలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్గా మనకి ఏర్పాటుకు ప్రభుత్వం మీద గ్రీన్ సిగ్నల్ తెచ్చినట్టు చూడొచ్చు. 202 మండలాల్లో అసలే కళాశాలలు అయితే లేవు. సో కొత్తగా కళాశాలలకు ప్రభుత్వం మీద గ్రీన్ సిగ్నల్ తెచ్చింది. సో మరో 429 మండలాల్లో ఒక్కో బాలికల కళాశాల ఏర్పాటు కానుంది ఫ్రెండ్స్. మొత్తంగా 833 కొత్త కళాశాలలు ఇది రాబోతున్నాయి. సో ఈ కొత్త కళాశాలల్లో మనకి పోస్టు భర్తీ కావాలి అంటే ఖచ్చితంగా పదోన్నతులు జరగాలి. సో ఈ పదోన్నతికి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టు చూడొచ్చు. మండల స్థాయిలో 2 ఎంఈఓలు నియమించడం నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. డివిజన్ జిల్లా స్థాయిలో కూడా పోస్టులు పెరగనున్నాయి. సో మొత్తంగా నోట్ విడుదల కావడమే జరిగింది. ఇది ఒక మంచి శుభవార్త. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.